ఇంతటి మంచి చేశాం కాబట్టి ఇంతటి మంచి చేశాము అని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు ఇంతటి మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదు ఆ ఈనాడుకు లేదు ఆ ఆంధ్రజ్యోతికి లేదు ఆ టీవీ 5 కు లేదు ఈ yellow మీడియా కు లేదు ఇంతటి మంచి ఇంటింటికి చేశాము అని చెప్పే ధైర్యం వీళ్ళెవ్వరికీ లేదు ఎన్నికలప్పుడు చెప్పిన మానిఫెస్టో ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలలో ఆ మానిఫెస్టోలో 95% పూర్తి చేశాము అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మీ ఇంటికి మీ గడప గడపకు బయలుదేరారు మీ ఇంటికి ఏ ఏ పథకాలు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 34 నెలల కాలంలో ఏప్రిల్ వరకు ఈ 34 నెలల కాలంలో మన పాలనలో ఏ ఏ పథకాలు అందాయో ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ఆ అక్క చెల్లెమల పేరుతో లేఖలు రాసి ఆ ప్రతి కుటుంబానికి ఏమేమి మేలు జరిగాయి ఎంత మేలు జరిగింది అని చెప్పి ఏకంగా ఆ అక్క చెల్లెమ్మకు నేను స్వయంగా రాసిన లేఖను తీసుకొని వచ్చి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకునే గొప్ప కార్యక్రమానికి ఈ రోజు ధైర్యంగా మన ఎమ్మెల్యేలు ఎంపీలు మన ప్రజాప్రతినిధులు మీ ఆశీస్సుల కోసం బయలుదేరారు మనందరి పార్టీ 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ ఇదిగో మానిఫెస్టో ఇదిగో మేము వాగ్దానాలు చేసిన మానిఫెస్టో ఇందులో 95% వాగ్దానాలు మేము అమలు చేశాం మీరే చూడండి మీరే టిక్కులు పెట్టండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటో మీరే చూడండి అని మీ చేతుల్లోనే మానిఫెస్టో పెట్టి మీ చల్లని దీవెనను తీసుకునేందుకు ఈ రోజు మనందరి ప్రభుత్వంలో ఉన్న మన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మీ దగ్గరికి బయలుదేరారు ఇంత నిజాయితీతో ఇంత నిబద్ధతతో ప్రజల ముందు